హలో గోపి సార్, ఇది నాకు చాలా కొత్తగా ఉంది. నేను నిన్ను ఇంటర్వ్యూ చేయటం, మామూలుగా నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటారు. నీకు కూడా కొత్తగానే ఉంది. నాకు కొత్తగా డైరెక్టర్ అయితే ఓకే, కానీ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ. రామబాణం టైటిల్ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు రాముడే ట్రెండింగ్లో ఉన్నాడు ఇండియా అంతా. ఓకే, నార్త్కి ఎక్కడికి వెళ్ళినా సరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటారు. రామబాణం టైటిల్ బాగుంది, పోస్టర్ బాగుంది, మంచి సాలిడ్ యాక్షన్ సినిమా. శ్రీవాసు నువ్వు కలిసి చేసేది ఎన్నో సినిమా? ఇది మూడో సినిమా. ఫస్ట్ లక్ష్యం చేసాం 2007లో, 2014లో లౌక్యం చేసాం, మళ్ళీ 7 years తర్వాత మళ్ళీ దానికి 7 years, మళ్ళీ దీనికి 7 years క్యాప్. బోయపాటి బాలకృష్ణ గారు కూడా అంతే. ఓకే, ఇందాక గ్యాప్లిచ్చి చేస్తున్నారు, వాళ్ళు హిట్లు కొడుతున్నారు, మీరు కూడా హిట్ కొడతారు అనుకుంటున్నారు. అసలు శ్రీవాస్తోనే మూడో సినిమా చేయడానికి అతనిలో నీకు నచ్చిన ఏంటి లక్షణాలు, ఏం నచ్చింది? అంటే బేసిక్గా ఫస్ట్ సినిమా లక్ష్యం అట్లా స్టార్ట్ అయిపోయింది. మామూలుగా బుజ్జి ఓ రోజు స్టోరీ పంపించినప్పుడు ఫస్ట్ది అయిపోయింది. లౌక్యం ఏంటంటే మేము మామూలుగా స్టోరీ అంతా అనుకున్నాం. మామూలుగా మన శ్రీధర్ చెప్పాననే స్టోరీ మొత్తం చేశాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాగా వచ్చింది. దానికి అప్పుడు డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందంటే కామెడీ బాగా తీయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ నాకు. కరెక్ట్గా అదే టైంలో వాసుది మన మోహన్ బాబు గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, పాండవులు 9. కామెడీ బాగానే చేశాను, బట్ వాసు నాకు ఆల్రెడీ తెలుసు, బట్ ఫుల్ స్టోరీ ఉంది, వాసుని పిలిచిన వాసు అది డీల్ చేస్తాడు బాగా కామెడీ అని చెప్పేసి అని అప్పుడు పిలిపించాం అనమాట. అట్లా తను వచ్చిందా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసి తన కోన వెంకట్ గారు గోపి మండలందరూ కూర్చొని మొత్తం దాన్ని అట్లా ఆ సినిమా స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి అంటే ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వాసు సినిమా చేద్దాం అంటాను, బట్ ఒకసారి ఒక ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అని చెప్పాడు. నేను వెళ్ళిన తర్వాత నాకు అంతే లేదు వాసు, మన అంతమంది 2 సినిమాలు వచ్చి అది కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉన్నాయి 2, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం, ఎందుకంటే నాకు కూడా చేసి చాలా రోజులు అయిపోయింది, ఎక్కువ యాక్షన్ ఎక్కువ వెళ్ళిపోతున్నాను, నాకు తెలియకుండా డైవర్ట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ అంటే అప్పుడు మళ్ళీ వినేసి మళ్ళీ భూపతిరాజు గారితో ఒకరోజు వచ్చాడనమాట. ఆ కథ చెప్పినప్పుడు ఈ కథ బాగుంది, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఇంత రక్తపాతంతో పోస్టర్ వేశారు. ఉంటుంది సార్, కమర్షియల్ కాదు, ఎంటర్టైనర్ కదా వేయాలి అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆ పోస్టర్ కూడా ఉంది. ఇప్పుడు శ్రీవాసు దర్శకుడిగా నచ్చాడా, వ్యక్తిగా నచ్చాడా, టెక్నీషియన్గా నచ్చాడా? 3 questions లేదు సార్. అంటే వ్యక్తిగా నచ్చాడు బేసిక్లీ. మ్యూజిక్ మిక్కీ జే మేయర్ ఫస్ట్ టైం మిక్కీ జే. అంటే ఫస్ట్ కాదు మిక్కీ జే అంటే మిక్కీ అన్నప్పుడు అతను అన్నీ ఒక ఫ్యామిలీ ఒక లవ్ స్టోరీస్ ఎక్కువ సాఫ్ట్గా వెళ్తాడు కదా అనుకున్నా, బట్ వాసు తనతో వెళ్దాం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొంచెం బాగా ఇస్తాడు సార్ అంటే కొన్ని కమర్షియల్ సాంగ్స్ కూడా ఉండాలి కదా మరి ఆయన చిన్న అంటే నాకు పెద్ద పరిచయం లేదు, కాకపోతే అతని సినిమా మన హరీష్ శంకర్తో కూడా చూశాను, గద్దలకొండ గణేష్, దాంట్లో టెరిఫిక్గా ఇచ్చాడు మనకు కమర్షియల్, కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా చేశాడు. అట్లా చేస్తాను తర్వాత 1 సాంగ్స్ ఇచ్చిన తర్వాత అసలు ఇది మిక్కీ సాంగ్స్ ఎలా అనిపిస్తుంది, బాగా కమర్షియల్గా బాగా ఇచ్చాడు.